దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అద్భుతమైన అలంకరణతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు బీజేపీ నేత లక్ష్మణ్ కూడా భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వీఐపీల తాకిడి పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర ఇవాళ గుంటూరు జిల్లా పుల్లాడిగుంట నుంచి ప్రతిపాడు వరకు సాగనుంది. ఈ రోజు సుమారు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబర్ 15న తిరుపతిలో యాత్ర ముగియనుంది. తుపాకీ మిస్ఫైర్ కావడంతో యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా సలాక్పూర్లో కలకలం రేపింది. స్థానికుడైన ఫాజిల్ సలాక్పూర్లో ఓ ఇల్లు కొనుక్కుంటున్నాడు. లంగర్ హౌస్లో ఉండే ఫాజిల్ మేనల్లుడు ముస్తఫా తన 8 మంది స్నేహితులతో సలాక్పూర్ వచ్చాడు. బుధవారం రాత్రి విందు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ దగ్గరున్న గన్ను పరిశీలించారు. అయితే మిస్ఫైర్ కావడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే అతడు మృతి చెందాడు. పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. ఖమ్మం నగరంలో ఓ దొంగ అమ్మవారిని ప్రార్థించి మరీ దొంగతనం చేశాడు. ఆ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డైంది. 4వ డివిజన్లోని అంకమ్మ అమ్మవారి ఆలయంలో గత నెల 31న చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లాడు. దొంగతనానికి ముందు ఆ కేటుగాడు అమ్మవారిని మొక్కుకుని మరీ చోరీ చేశాడు. ఆలయ కమిటీ చైర్మన్ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరా విజువల్స్ అందజేశారు. ఈ దొంగ చోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.